వాక్సిన్ శస్త్ర ప్రపంచానికి ఇప్పుడు ఇదే అతిపెద్ద సవాల్. అగ్రరాజ్యాల ప్రతిష్టకు పరీక్ష. వాక్సిన్ ను ఎవరు ముందుగా సృష్టించి మార్కెట్ లోకి తెస్తే వారిదే ఆధిపత్యం. వాళ్ళకే లక్షల కోట్ల వ్యాపారం సొంతం. అందుకే చిన్న చితక దేశాలు కూడా వాక్సిన్ కోసం శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడే చాలా దేశాలు అతితెలివి ప్రదర్శిస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి వాక్సిన్ కోసం పరిశోధనలు చేసే బదులు ఇతరుల నుంచి దాన్ని కొట్టేస్తే పోలా. అగ్రరాజ్యాలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాయి. ఆచరణలోకి కూడా దిగాయి. ఫార్మా కంపెనీలు విద్యా సంస్థలే లక్ష్యంగా భారీ ఎత్తున కంప్యూటర్ హ్యాకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వైరస్ ను తరిమి కొట్టేందుకు పలు దేశాలు పరిశోధనల్లో మునిగి తేలుతున్నాయి. ఏ దేశం కరోనా వ్యాక్సిన్ ను ముందు కనిపెడుతుందో దానికే ఆధిపత్యం సొంతం. ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టడంలో కుస్తీ పడుతున్నాయి. చైనా, రష్యా మినహా దాదాపు అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ పరిశోధన ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఆగస్టు లో రష్యా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కూడా తుది దశలో ఉన్నదని చైనా వెల్లడించడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హ్యాకింగ్ ద్వారా ఇతర దేశాల పరిశోధన ఫలితాలను తస్కరించాయని రష్యా, చైనాపై ఆరోపణలొచ్చాయి. అవి నిజమేనని గూఢచర్య సంస్థల్లో పనిచేసిన చేస్తున్న నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తస్కరణలో చైనా అతి తెలివి ప్రదర్శించిందని అమెరికా గూఢచార సంస్థ సిఐఏ వర్గాలు అంటున్నాయి. డబ్ల్యూహెచ్ఓ నుంచే వ్యాక్సిన్ పరిశోధన వివరాలను చైనా కొట్టేసిందని చెప్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సిన్ పరిశోధన వివరాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తున్నాయి. వాటిని పరిశీలించి ప్రజల ముందు పెడుతోంది. కానీ పరిశోధన వివరాలను డబ్ల్యూహెచ్ఓ బయట పెట్టడానికి ముందే చైనా అక్రమంగా ఆ వివరాలను సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. చైనా హ్యాకర్ల దాడులతో అప్రమత్తమైన అమెరికా నిఘా సంస్థలు కౌంటర్ హ్యాకింగ్ కు తెరలేపాయి. అంటే ప్రత్యర్థి హ్యాకర్ల ప్రయత్నాలను గుర్తించి వారిని తమ ఉచ్చులోకి లాగడమన్నమాట. ఇలా వారి వద్ద ఉన్న డేటాను అమెరికా హ్యాకర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసినట్లుగా ప్రకటించిన తొలి దేశం రష్యా. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనా ఫలితాలను రష్యా హ్యాకింగ్ ద్వారా తస్కరించి వ్యాక్సిన్ తయారు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా ఫార్మా సంస్థపై రష్యా హ్యాకర్ల దాడిని బ్రిటిష్ ఎలక్ట్రానిక్ సర్వెలెన్స్ ఏజెన్సీ కనిపెట్టింది. క్రేజీ బీర్ పేరుతో 2016లో వెలుగులోకొచ్చిన హ్యాకర్ల బృందం సైబర్ దాడులు చేసింది. ఈ బృందం రష్యా గూఢచారి సంస్థ పరిధిలో పనిచేస్తున్నదనే అనుమానాలు ఉన్నాయి.